పంపిణీ చేశారు. రావురిపేట నుండి వేటపాలెం వరకు జనసేన కార్యకర్తలు కవాతు నిర్వహించారు. ఈరోజు చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తైనటువంటి గాజు గ్లాసును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎన్ఆర్ఐ జనసేన హోస్టన్ మరియు టెక్సాస్ వారి సహకారంతో చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం గ్రామంలో వేటపాలెం మండలం రావూరిపేట నుంచి వేటపాలెం మండలం దాకా వేటపాలెం ముఖ్య గూడెం దాకా కవాతు చేపట్టడం జరిగింది. ఈ యొక్క కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ యొక్క ఎన్నికల గుర్తుని ఈ గాజు గ్లాసుని జనాల్లోకి తీసుకెళ్లడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కవాతులో సుమారు 1000 గ్లాసుల వరకు నియోజకవర్గంలోని ప్రజలకు పంచిపెట్టి గాజు గ్లాసు గుర్తుపైన ఓటేయాల్సిందిగా ప్రజలకు వివరించడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ ప్రచార కొరకు మనం వేటపాలెం సెంటర్లోకి వచ్చున్నాం. శివాలయం దగ్గర నుంచి ఇక్కడ కవాతు చేసుకుంటూ జనసేన పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇలాగే నిరంతరం ఈ కార్యక్రమం ఎన్నికలు అయిపోయే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వాడవాడలా ప్రతి ఇంటికి గాజు గ్లాసును తీసుకెళ్లే ఉద్దేశంతో గాజు గ్లాసు గుర్తుని అందరికీ పరిచయం చేసే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేపట్టాము. గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ దుష్ట రాజకీయాల నుంచి ప్రజలను విముక్తి చేసే చర్యగా నవ సమాజం స్థాపన చేయటం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజ్యాధికారం చేపట్టే విధంగా మన మేనిఫెస్టో కానీ సిద్ధాంతాలు కానీ తయారు చేయడం జరిగింది. మన సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం కులాలను లేకుండా చేసే ఆలోచన విధానంతో మరి పవన్ కళ్యాణ్ గారు కులాలను ఆహ్వానం చేసేటటువంటి మరి